హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ చితి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ, మ్యాంగో బర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. కరెక్ట్ కొలతలతోటి మ్యాంగో బర్ఫీని చేసుకుంటే మనం స్వీట్ షాప్స్లో తీసుకునే మ్యాంగో బర్ఫీ ఎలా ఉంటుందో అదే టేస్ట్లో, అదే టెక్స్చర్లో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కొంచెం గోరువెచ్చగా ఉన్న మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కంప్లీట్గా మిల్క్ యాడ్ చేసుకున్నాను. మరీ ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా మనకి బాగా లూజ్గా అయిపోతుంది కాబట్టి 2-3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇలా లంప్స్ లేకుండా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. తీయగా ఉన్న మామిడికాయని తీసుకుందాము. పీల్ చేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక కప్పు వరకు, మెజరింగ్ కప్తో ఒక కప్పు వరకు మామిడికాయ ముక్కలు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ మామిడి పీసెస్ లేకుండా సాఫ్ట్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోకపోయినా పర్లేదు, తొందరగా సాఫ్ట్గా అవుతుందని నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ మామిడికాయ పేస్ట్ని సాస్ ప్యాన్లోకి కానీ, అడుగు మందంగా ఉన్న ఫ్రైయింగ్ ప్యాన్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. గ్యాస్ని లో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి, దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఇది తొందరగా గట్టిపడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకుందాము. నేను 2.5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న మ్యాంగో బట్టి, మ్యాంగో స్వీట్గా ఉండింది అనుకోండి కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు, స్వీట్గా లేకపోతే మరికొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఇలా దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం చిక్కగా అయిన తర్వాత, అంటే షుగర్ కూడా బాగా కరిగి కొంచెం పాకంలో వచ్చిన తర్వాత, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ మిశ్రమం కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇప్పుడు కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది, లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇది బాగా ఉడికించుకునే కొద్దీ మనకి ఎల్లో కలర్ వచ్చేస్తుంది. 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి కన్సిస్టెన్సీ తొందరగా దగ్గర పడుతుంది. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. ప్యాన్ ఎడ్జెస్కి అంటుకున్న పేస్ట్ని కూడా స్క్రాప్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు మనకి వేస్ట్ అవ్వకుండా అంతా ఈక్వల్గా ఉంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము. ఒకేసారిగా కాకుండా మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. ప్యాన్కి కంప్లీట్గా సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మనం పీసెస్గా కట్ చేసుకుంటున్నాం కాబట్టి మరికొంచెం సేపు ఎక్కువగానే ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం సాఫ్ట్గా కంప్లీట్గా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉండాలి. మరీ సాఫ్ట్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇలా మొత్తం ప్యాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత ఒకసారి కొంచెం బర్ఫీని చేత్తో తీసుకొని బాల్లా చుట్టండి. చేతికి అసలు అంటుకోకుండా ఉండాలి, అప్పటి వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చేతికి మాత్రం అసలు అంటుకోకుండా మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి టైంలో గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. బర్ఫీని కట్ చేసుకునే ప్లేట్లోకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ బర్ఫీని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఏదైనా స్పూన్తో కానీ, ఫ్లాట్గా ఉన్న ప్లేట్తో కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బర్ఫీని కొంచెం మందంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి, మరీ పల్చగా కాకుండా. పీసెస్గా కట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోవాలి. వీటి మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ బాదం పప్పు యాడ్ చేసుకుంటున్నాను, మీకు నచ్చినవే యాడ్ చేసుకోవచ్చు. స్పూన్కి కానీ ప్లేట్కి కానీ కొంచెం నెయ్యి అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే మనకి బర్ఫీ అంటుకోకుండా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. వేడిగా ఉన్నప్పుడే చాక్తోటి లైట్గా కట్ చేసుకుందాము. చాకు కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే అసలు అంటుకోకుండా ఈజీగా కట్ అవుతుంది, లైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత మనం కంప్లీట్గా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఎడ్జెస్ కూడా మనకి షేప్ అవుట్ అవుతుంది అనిపిస్తే ఎడ్జెస్ కూడా ఎక్స్ట్రాగా ఉన్నది మనం రిమూవ్ చేసుకోవచ్చు. 1 గంట పాటు పక్కన పెట్టుకున్నాను, బాగా చల్లగా అయిపోయింది. పీసెస్ కూడా మనకి ఈజీగా వస్తాయి. చూసారు కదా, పర్ఫెక్ట్గా మ్యాంగో బర్ఫీ ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మ్యాంగో బర్ఫీని కట్ చేసుకున్న తర్వాత 8 కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ మ్యాంగో బర్ఫీ మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.